Medigadda Barrage Vaifalyalapai Adhyayanam Chesi, Punarudharana Panulu Sifarsu Chesenduku, Nipunala Committee ni Erpatu Cheyalani, Niti Parudala Shakha Nirnayinchindi. Ee Meraku Kendra Jalasangham Maji Chairman, AB Pandya Netrutvamlo, 8 Mandito, Committee Erpatuku Sambandhinchina Pratipadananu, Prabhutvaniki Pampindi. Kaleshwaram Ettipotula Padakamlo Bhaganga, Nirminchina Medigadda Barrage Lo, 7th Block, October Lo Kungindi. ఈ బ్లాక్ లో పియర్స్ దెబ్బతినడంతో పాటు దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ ర్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు. ఏబీ పాండ్య చైర్మన్ గా ఉన్న రాష్ట్రం ర్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే బ్యారేజ్ కుంగడానికి గల కారణాలను తెలుసుకుని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్య నేతృత్వంలో స్ట్రక్చరల్ హైడ్రాలజీ నిపుణుడు మాజీ ఇంజనీరింగ్ చీఫ్ రామరాజు, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ బ్యారేజ్ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి 2-3 ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.